ఆదియందు దేవుడు భూమిని సృజించెను. ఆయన గగనమును భూమిని దానిలో ఉన్న వాటన్నిటిని చేసెను. మనం దేవుడు చేసినదంతటిని చూచినప్పుడు అది ఎంతో ఆశ్చర్యకరముగా ఉండును. దేవుడు చేసినదంతయు మంచిగా ఉండెను. ప్రతిదీ ఆయన గొప్పతనమును మరియు మంచితనమును శక్తిని కనబరుచున్నవి. దేవుడు అన్ని రకముల మొక్కలను మరియు అన్ని రకముల జంతువులను సృజించెను. అంతటా ఆయన మొదటి మానవుని మనులో నుండి చేసెను. అతని నాసిక నుండి చేసి అతనికి జీవమును పోసెను. మొదటి మానవుడు ఆదాము అనబడెను. అంతటా దేవుడు ఆదామునకు భార్యగా మరియు సహచరిగా ఉండుటకు స్త్రీని సృష్టించెను. ఆమె హవ్వా అనబడెను. అతనితో సన్నిహిత సంబంధం కలిగి ఉండుటకు తన స్వంత లక్షణములతో దేవుడు స్త్రీ పురుషులను చేసెను. వారు ఏదోను అనబడు తోటలో అతని సన్నిధిలో ఆనందముగా జీవించారు. అక్కడ శ్రమ లేదు, మరణము లేదు. దేవుడు ఆదాముతో ఇలా చెప్పెను, నీవు ఒక్కటి తప్ప మిగిలిన అన్ని వృక్షముల ఫలములను తినవచ్చును. మీరు ఆ వృక్ష ఫలమును తినినచో మరణించెదరు. కాని ఒక్క దినమున దయ్యములలో ముఖ్యడగు సాతాను హవ్వకు ఆశ చూపెను. ఆమె ఆ పండును కొంచెం తినెను, ఆమె భర్త కూడా దానిని తినెను. ఆ సమయములోనే దేవునితో వారి సంబంధం తెంచివేయబడెను. దేవుడు పరిశుద్ధుడు, పాపాత్ములు ఆయన సన్నిధిలో నివసించలేరు. కావున దేవుడు ఆదామును హవ్వను తోటలో నుండి త్రోసివేశాను. వారు దేవునికి అవిధేయులైనందున ఈ అవమానమును అనుభవించిరి. దాని మూలముగా ఆదాము హవ్వ వారి సంతానము బాధను మరియు మరణమును అనుభవించిరి. కాని దేవుడు మానవులను ప్రేమించుట కొనసాగించెను. వారు తిరిగి వచ్చి అతనితో ఉండుటకు వారికి మార్గమును మునుపే సిద్ధము చేశెను. మానవులకు అనుభవించవలసిన పాపము, అవమానము మరియు శిక్షను తప్పించి వారు చిరకాలము అతని సహవాసములో నివసించుటకు ఆయన తన సంకల్పమును గ్రంథములలో బయలుపరిచెను. దేవుడు తన సంకల్పము కొంతవరకు ప్రవక్త అయిన అబ్రహాంనకు బయలుపరిచెను. అబ్రహాం దేవుని నమ్మి గౌరవించెను. దేవుడు అతనిని ఆశీర్వదించదనని మరియు లోకములో జనములను ఆయన ద్వారా ఆశీర్వదించదనని వాగ్దానము చేసెను. సముద్ర తీరములో ఇసుక రేణువుల వలె తన సంతానమును విస్తరింపజేతునని అతనిని ఆశీర్వదించెను. మరియు ఆకాశ నక్షత్రముల వలె అబ్రహాం దేవునిని నమ్మెను. ఆ నమ్మికను బట్టి దేవుడు అతనిని యథార్థవంతుడని ప్రకటించెను. ప్రజలు అతనిని దేవునికి స్నేహితుడు అనేవారు. ఒక్క దినమున దేవుడు తన ఆజ్ఞలపై అబ్రహాం విశ్వాసమును విధేయతను పరీక్ష చేశెను. దేవుడు అబ్రహాముతో తన కుమారుని తీసుకుని పోయి బలియ్యమని అడిగాను. ఆ కుమారుని ద్వారానే దేవుడు అతనికి వాగ్దానం చేసిన ఎందరో సంతానమును కలుగుజేయనని తెలిసినప్పటికీ అబ్రహాం ఆయన నమ్మి విధేయుడాయెను. కావున దేవునికి బలి అర్పణగా తన కుమారుణ్ణి చంపుటకు అతడు సిద్ధపడెను. అబ్రహాం తన ఖడ్గమును ఎత్తెను. కాని దేవుడు, అబ్రహామా, ఆ బాలునికి హాని చేయవద్దు, నీవు నాకు భయపడదువని నాకు విధేయుడువని నేనెరుగుదును. అప్పుడు అబ్రహాము దగ్గరలో ఒక పొట్టేలును చూచెను. దాని కొమ్ములు పొదల్లో చిక్కుకున్నవి. కావున అబ్రహాము తన కుమారునికి బదులుగా ఆ పొట్టేలును దేవుడే ఇచ్చిన బలి దేవునికి అర్పించెను. అబ్రహాము కుమారుడు బలిగా అర్పించబడవలసిన స్థానములో దేవుడు పొట్టేలును ఇచ్చి ప్రజలపై తనకు కలిగిన గొప్ప ప్రేమను చూపెను. అతని ప్రేమ మంచి తండ్రి తన కుమారునిపై చూపే ప్రేమ వంటిది. మానవుల స్థానములో తాను చివరి బలిగా అర్పణ అయ్యే ఆలోచనను కూడా ఆయన బయలుపరిచెను. చాలా కాలం క్రితం ఆదాము సంతానం యొక్క స్థానములో గొప్ప బలిగా మరణించుటకు, వారి పాపమును అవమానము తొలగించుటకు
పాపమెరుగని వ్యక్తిని పంపెదనని దేవుడు ప్రవక్తలకు బయలుపరిచెను. ఈ బలి ఆయనను నమ్మి దేవునితో సదాకాలం సహవాసము చేయగోరు వారికి మార్గమును తెరుచును. ప్రవక్తలు ఈ వ్యక్తిని మెస్సయ్యా అని పిలిచిరి. ప్రజలను రక్షించుటకు వారికి రాజగుటకు వారిని దేవుని నామములో చిరకాలము పాలించుటకు దేవుడు మెస్సయ్యాను పంపునని వారు చెప్పిరి. ఆయన వచ్చుటకు ఎన్నో వందల సంవత్సరాల మునిపే మెస్సయ్యా చేయు కార్యములు ఆయనకి జరుగు సంగతులను గురించి ప్రవక్తలు చెప్పిరి. మెస్సయ్యాను దేవుడు నీవు నా కుమారుడవు అని ప్రకటించునని దావీదు అనబడు ఒక్క ప్రవక్త చెప్పెను. దేవుడు క్షమించునుగాక శరీర సంబంధమైన పుత్రత్వము అని ప్రవక్తల భావం కాదు. దేవుని కుమారుడు అను పేరు దేవునితో మెస్సయ్యా యొక్క దగ్గర సంబంధము రక్షకునిగా రాజుగా అతని పాత్రను వివరించుచున్నది. కన్య గర్భవతి అయి కుమారుని కనును అని యోషయా అనబడు ప్రవక్త చెప్పెను. ప్రపంచానికి దేవునిని తెలుపుటకు మానవ రూపంలో కన్యకు జన్మించుటకు దేవుడు పశువానిని పంపెను. ఆయనే దేవుని నిత్యమాట. మెస్సయ్యా బెత్లహేములో జన్మించును అని కూడా ప్రవక్త వ్రాసిరి. అతను వారికి రాజుగా యెరూషలేములోనికి ప్రవేశించుట వారు ముందుగానే చెప్పారు. మరియు 30 వెండి నాణాల కొరకు తన స్నేహితులలో ఒక్కడగు యూదా తనను మోసం చేయుట కూడా తెలిపారు. మెస్సయ్యా తన ప్రాణమును బలి ఇచ్చునని కాని దేవుడు తిరిగి అతనిని 3వ దినమున మృతులలో నుండి లేపునని ప్రవక్తలు చెప్పిరి. ప్రవక్తలు మెస్సయ్యాను దేవుని కుమారుడు అనిరి. మరియు ఆయన మేఘములో దేవుని సన్నిధిలో తిరిగి ప్రవేశించునని మరియు దేవుడు సకల రాజ్యములపై ఆయనకు చిరకాలము సర్వాధికారం ఇచ్చునని తెలిపిరి. 2000 సంవత్సరముల మునుపు యేసు అను పేరుగల వ్యక్తి భూమిపై నివసించెను. ఆయన చేసిన కార్యములను చూచి మనుష్యులు ఒకరితో ఒకరు మెస్సయ్యా ఇతడేనా అనుకునేవారు. మెస్సయ్యా గూర్చి ప్రవక్తలు చెప్పినది యేసుని జీవితం పరిపూర్ణం చేసెనా? ఈ చలనచిత్రము గ్రంథములలో వ్రాయబడినట్లుగా యేసు ఎవరు, ఆయన చెప్పిన మరియు చేసిన కొన్ని సంగతులను చూపును. ఈ చిత్రంలో యేసు పాత్ర ఒక వ్యక్తి పోషించును. ఇది చేయుటకు ఎవరూ అర్హులు కారు. కాని యేసుని జీవితమును గూర్చి ప్రజలు తెలుసుకుని నేర్చుకొనుటకు మరియు దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆశీర్వాదములు అందుకొనుటకు ఈ చిత్రము చేయబడినది. ఘనత వహించిన థియోఫిలస్ మన మధ్య నెరవేరిన కార్యములను గూర్చి వరుసగా రచించాను. ఈ సంగతులు నిశ్చయంగా జరిగినాయని నీవు గ్రహించాలని వాటిని రాస్తున్నాను. కైసరై గుస్తు రోమా చక్రవర్తిగా, హేరోదు దేశపు మహారాజుగా పరిపాలిస్తున్న రోజుల్లో నజరేతు గ్రామంలో ఉన్న కన్యక దగ్గరకు దేవుడు గాబ్రియలు దూతను పంపాడు. ఆ కన్యక పేరు మరియా. మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఇదెలా సాధ్యం? నేను కన్యను కదా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను క్రమ్ముకొనను. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడనబడును. ఆయన రాజ్యానికి అంతముండదు. మరియ బంధువురాలైన ఎలిజబెతు దగ్గరకు యూదయ దేశంలోని గ్రామానికి వెళ్ళింది. ఆమె కూడా దైవకృప వలన గర్భము ధరించి ఉన్నది. ఎలిజబెత్, మరియా, మరియా, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భములోని శిశువు ఆశీర్వదింపబడెను. నీ శుభవచనము వినగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. నా ప్రాణం ప్రభువును గణపరుచుచున్నది. నా ఆత్మ నా దేవుని యందు ఎంతో ఆనందించుచున్నది. ఇప్పటి నుండి అన్ని తరాల వారు నన్ను ధన్యురాలినంటారు. నజరేతుపుర నివాసులారా, అందరూ అత్యంత శ్రద్ధగా వినండి. కైసర్ ఔగుస్తు ఆజ్ఞ మీరు ఆలకించండి. ప్రజాసంఖ్య వ్రాయటం మొదలైంది. కావున గలీలియా యూదా పట్టణాల్లోని వారంతా ఆ సంఖ్యలో తమ పేర్లు వ్రాయబడుటకై వారి వారి జన్మస్థలములకు వెళ్ళాలి.
అప్పటికే మరియకు యోసేపుతో ప్రధానం అయినందున మరియ యోసేపులు వారి పేర్లు జనాభా లెక్కల్లో రాయించుకున్నట్టుకు బెత్లహేమునకు వెళ్ళిరి. అయితే అక్కడ వారికి స్థలం దొరకనందున ఒక చిన్న పశువుల పాకలు తలదాచుకున్నారు. ఆ ప్రాంతంలో కొందరు గొర్రెల కాపురులు రాత్రివేళ తమ మందలను కాచుకొని చుండగా అకస్మాత్తుగా దేవదూత వారి దగ్గరకొచ్చింది. ప్రకాశవంతమైన ఒక దివ్య వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. గొర్రె కాపర్లు ఆతృతగా వెళ్లి తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూచిరి. రక్షకుడైన యేసు జననము గూర్చి, కన్య మరియను గూర్చి వారే మొట్టమొదటిసారిగా లోకానికి చాటిరి. యోసేపు మరియా ఒక వారం అయిన తర్వాత సున్నతి చేయి దినములు ప్రారంభమైనప్పుడు బాలుని యెరూషలేమునకు తీసుకువెళ్లి అతనికి యేసు అని పేరు పెట్టి ప్రతిష్ఠించిరి. నీతిమంతుడు భక్తిపరుడై క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మ ద్వారా తెలుపబడిన సీమోను కనిపెట్టియుండెను. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో ఈ దాసుని పోనెత్తుతున్నావు. నీ రక్షణను నా కన్నులారా కాంచి తిని ఈ బిడ్డ దేవుని చేత దీవించబడినది. మీరిరువులను దీవించబడుదురు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వారు సమస్తాన్ని ముగించి యెరూషలేము నుండి నజరేతుకొచ్చారు. యేసుకు 12 వయసు వచ్చినప్పుడు యోసేపు మరియమ్మలు యేసును యెరూషలేముకు పస్కా పండుగకు తీసుకుని వెళ్లారు. తిరుగు ప్రయాణంలో యేసు తమతోనే ఉన్నాడనుకుని ప్రయాణం సాగించారు. ఒక దిన ప్రయాణం సాగిన తర్వాత యేసు తమతో లేడని గుర్తించి తిరిగి యెరూషలేముకు వచ్చిరి. 3వ దినం వారాయనను యెరూషలేము దేవాలయంలో బోధకులు పెద్దల మధ్యలో కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుచూ తర్కించుట చూచారు. ఇతను ఎవరి బిడ్డ, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు? అయినా నజరేతువాడు, మాతో వచ్చాడనుకున్నాం, అలా సాహసించి రానందుకు అతన్ని మన్నించండి. ఆయన జ్ఞానానికి వారు ఆశ్చర్యపోయారు. కుమారా, మాకెందుకు నీవిలా చేశావు? మీ తండ్రి, నేను, నీవు కనిపించినందున ఎంత బాధతో వెతికామో. మీరెందుకు నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలియదా? ఆయన వారితో నజరేతుకొచ్చి వయస్సునందు, జ్ఞానమందు, దేవుని దయయందు, మనుష్యుల దయయందు వర్ధిల్లుచుండెను. తిబేరియా చక్రవర్తి పరిపాలనలో 15వ సంవత్సరంలో పొంతి పిలాతు యూదయ అధిపతిగాను, గలిలైకు హేరోదు చతుర్థాధిపతిగాను, అన్నాకైపుల ప్రధాన యాజకులుగాను ఉన్నప్పుడు అరణ్యంలో యోహానుకు దేవుని వాక్యం రాగా యోర్ధాను పరిసరాల్లో తాను ప్రబోధాలు చేస్తూ పశ్చాత్తాపార్థమైన బాప్తిస్మము, పాపక్షమాపణ ప్రకటించాడు. మీ పాపాల నుండి తిరగండి, బాప్తిస్మం పొందండి, దేవుడు మీ పాపాలు క్షమిస్తాడు. ప్రవక్త యేషయా గ్రంథంలో ప్రవచించిన విధంగానే అరణ్యంలో ఎవరో కేకలు వేస్తున్నారు. ప్రభువు కొరకు మార్గాన్ని సిద్ధం చేయండి. ఆయన ప్రయాణానికి త్రోవను సరళం చేయండి. ప్రతి పల్లము కూర్చబడును, ప్రతి కొండ మెట్ట చదును చేయబడును, వంకర మార్గములన్నీయు సరిగా చేయబడును.
కరకు మార్గములన్నీయు నున్నన చేయబడును సకల మానవ జాతి ఆ దేవుని రక్షణను చూస్తా. మేం చేయాలి? మేమేం చేయాలి? ఓ సర్ప సంతానమా, మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. మేము ఎటువైపు వెళ్ళాలి? ఎవరికైనా ఒక్కడికి రెండు అంగీలున్నచో లేని వారికి ఎవరికైనా తప్పకుండా ఇవ్వాలి. భోజనం ఉన్నవాడు పంచుకోవాలి. బోధకుడా, మేము సుంకము వసూలు చేసేవాళ్ళం, మరి మేమేం చెయ్యాలి? ఏర్పరచినంత కంటే ఎక్కువ తీసుకోవద్దు. అయితే మా సంగతి ఏమిటి? మేమేం చేయాలి? ఎవరి వద్ద బలవంతంగా డబ్బు తీసుకునవద్దు. ఎవరి మీద అపనింద మోపవద్దు. మీ జీతంతోనే తృప్తి పొందండి. ఇలా చూడు, నీవు క్రీస్తువా? నేను మీకు నీళ్లలో బాప్తిస్మమిస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఇంకొకడు వచ్చుతున్నాడు. ఆయన చెప్పుల వారునైనను విప్పుటకు నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధ ఆత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చు. చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరిని అగ్నితో పొట్టు కాల్చివేయు. అప్పుడు పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో యేసు మీద వ్రాలాడు. అప్పుడొక శబ్దం ఆకాశం నుండి ఇలా పలికింది, నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేను ఆనందిస్తున్నాను. సేవ ప్రారంభించినప్పుడు యేసు వయస్సు 30 సంవత్సరాలు. పరిశుద్ధాత్మపూర్ణుడై యోర్ధాను నుండి బయటికి రాగా ఆత్మచేత నింపబడి 40 దినములు అరణ్యములోనికి వెళ్లి అపవాది చేత శోధింపబడెను. అప్పుడు ఆయన ఏమీయూ తినలేదు. అప్పుడు అపవాది ఆయనతో ఇలా అన్నాడు, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాయిని రొట్టెగా మార్చగలవేమో చూద్దాం. ఇలా రాయబడింది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని యొక్క ప్రతి మాట వలన జీవించను. సాతానుడు ఆయనను తీసుకుని వెళ్లి ఒక్క క్షణంలో భూలోక రాజ్యాలన్నీ చూపిస్తూ, ఈ అధికారమంతా నాది, ఈ మహిమంతా నీకిస్తాను, అది నాకు అప్పగించబడింది, అది నేను నా ఇష్టం వచ్చిన వారికి ఇవ్వచ్చు, నాకు మ్రొక్కితే ఇదంతా నీదే అవుతుంది. నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించి ఆయన్నే సేవించమని వ్రాయబడి ఉంది. మరల సాతానుడు ఆయనను యెరూషలేములోని దేవాలయ శిఖరంపై నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకు, నిన్ను కాపాడటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని లేఖనం చెబుతుందిగా, వారు ఏ రాయి తగులకుండా తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారట చెబుతుంది లేఖనం. నీ దేవుడైన ప్రభువును శోధింపవద్దు. Thank you.
ఆయన బయలుదేరి తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు. బాగున్నాను. ఆయన వాడుక చొప్పున విశ్రాంతి దినాన సమాజ మందిరంలోనికి వచ్చాడు. వారాయనను ప్రవక్త అయిన యెషయా గ్రంథములోని ఒక భాగమును చదువుటకు పిలిచిరి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. పేదలకు సువార్త ప్రకటించటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపు కలుగుటకును, నలిగిన వారిని విడిపించుటకును ప్రభు తన ప్రజలను రక్షించుటకై సమయము ఆసన్నమైనదని ప్రకటించుటకు నన్ను పంపియున్నాడు. ఇప్పుడు చదువుతుండగానే ఈ లేఖనం ఈ దినం మీ మధ్య నెరవేరింది. లేఖనం నెరవేరిందే, కానీ మెస్సే ఒక్కడు మాత్రమే ఈ ప్రవచనాలు నెరవేర్చగలడు. మాకెలా తెలుసు? ఈ సామెత మీరు చెప్తుంటారు కదా, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకో, కపెర్నహోములో నీవే కార్యములు చేసేవని మేము వింటిమో, ఆ కార్యములు నీ స్వగ్రామములో చేయవచ్చు కదా. మీతో చెప్పుచున్నాను, ఏ ప్రవక్త ఈ స్వదేశమందు గితుడు కాడు. ఆయనే మెస్సయ్య అని, దేవుని చేత అభిషేకింపబడినవాడని, వారిని రక్షించేందుకై పంపబడినాడని ఈ రీతిగా ప్రభు తానెవరో తెలియపరచుకున్నాడు. అయితే యూదులు ఆయన మెస్సయ్యగా అంగీకరించలేదు. అందువల్ల వారు ఆయనను పర్వతం నుండి పడదోయాలని చూశారు. ఆయన ప్రశాంతంగా వారి మధ్య నుండి తన దారిన వెళ్ళిపోయాడు. అక్కడి నుండి కపెర్నహోములోని గలీలయ అనే ప్రదేశానికి వచ్చాడు. రోమా ప్రభుత్వం ప్రజలను అణగదొక్కుతున్న రోజులు. ప్రజలు మెస్సయ్య రాకకై నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు. అట్టి నిరంకుశత్వం నుండి వారికి విడుదల కావాలి. నీకు శాంతి కలుగు. మంచిది ప్రభువా. నీ పడవలోన నెక్కించుకుంటావా సీమోను? తప్పకుండా. అతను విడిచిపెట్టిపోతున్నాడా ఏమిటి? మాతో మాట్లాడు, మాతో మాట్లాడు. మాతో మాట్లాడండి. యేసు, మాతో మాట్లాడు. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు మత గురువు, మరి ఒకడు సుంకరి. మత గురువు నిలబడి ధీమాగా ఇలా ప్రార్థించాడు. దేవా, నీకు వందనాలు. అందరిలా నేను పేరాశాపరుణ్ణి, కపటిని, వ్యభిచారిణి కాదు. ఈ సుంకరి వలె నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటూ నా రాబడిలో 10వ వంతు చెల్లిస్తున్నాను. కానీ సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కరుణెత్తే ధైర్యం కూడా లేక తన రొమ్ములు కొట్టుకునుచు దేవా పాపినేనే నన్ను కరుణించు అన్నాడు. ఇంటికి వెళుతూ వీరిరువురిలో ఎవరు దేవునితో సరైన సంబంధం కలిగి వెళ్ళారు? మతగురువా? కాదు, సుంకరే. తనను తాను హెచ్చించుకునే ప్రతివాడు తగ్గించబడతాడు, తగ్గించుకునే ప్రతివాడు హెచ్చింపబడతాడు. పడవను ముందు లోతునకు నడిపించండి. నీవు, నీతో ఉన్నవారు మీ వలలు విసిరి చేపలు పట్టండి. ఓ బోధక, మేము రాత్రంతా ఎంతో ప్రయాసపడ్డాం, ఏమీ దొరకలేదు.
అయినను నీ మాట చొప్పున మేమిప్పుడు వరలు వేస్తాం. అరే యాకోబు, యాహోను రండి. నేను పాపాత్మను ప్రభువా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. భయపడకుమ్మి, ఇక నీవు మనుషులను పట్టేవాడవవుతావు. నా యొద్దకు రండి, నా మాటలు వినండి, వింటే మీరు జీవిస్తారు. ప్రభువు మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకునుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు ప్రభువు వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. వారు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకుని పోబడుదురు. నాకున్నది ఒకే ఒక కుమార్తె. దేవా కనికరించు, ఆవిడికి 12 ఏళ్ళే, చనిపోతుంది. దయచేసి నాతో రండి ప్రభు. యాయిరన్నా, నన్ను క్షమించు. యేసు, నీ కుమార్తె చనిపోయింది, బోధకుని ఇంకా వెతికించొద్దు. భయపడవద్దు, నమ్ము, ఆమె స్వస్థపడుతుంది. ఏడవద్దు, తను నిద్రించుతున్నదే కాని చనిపోలేదు. చిన్నదానా, లే, ఆమెకు తినడానికి ఏదన్నా ఇవ్వండి. ఇక్కడ జరిగింది ఎవరితో చెప్పకండి. ఆయన బయలుదేరి వెళ్తూ సుంకపు మెట్టు వద్ద పన్నులు వసూలు చేయడానికి కూర్చుని ఉన్న లేవి అనబడే మత్తయ్యని చూశాడు. నన్ను వెంబడించు.
ప్రభువు ప్రార్థించుటకు కొండ మీదకు వెళ్ళి ఆ రాత్రంతా దేవుని ప్రార్థిస్తూ గడిపినాడు. తెల్లవారగానే ఆయన 12 మందిని పిలిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టాడు. సీమోను, ఇతన్నే పేతురు అని పిలిచారు. అతని సహోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తులోమయ్యి, మత్తయి, తోమా, అల్పయి కుమారుడు యాకోబు, జలోతియా అనబడిన సీమోను, యాకోబు సహోదరుడు యూదా, ఆయనను అప్పగించిన ద్రోహియగు యూదా ఇస్కరియోతు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొనున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న వారు మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి విలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యి ఉంటును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో ధనవంతులారా, మీకు శ్రమ, మీరు ఆదరణ పొంది ఉన్నారు. అతను ధనికుడు కావాలి లేదు, వట్టి పిచ్చివాళ్ళ ఉన్నాడు. అయ్యో ఇప్పుడు నవ్వుతున్న వారలారా, మీకు శ్రమ, మీరు దుఃఖించి ఏడ్చురు. మనుషులు మిమ్మల్ని కొనియాడితే మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలను అలాగే పొగిడారు. వినుచున్న మీతో చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ము ద్వేషించే వారికి మేలు చేయండి, శపించేవారిని దీవించండి, బాధించే వారి కొరకు ప్రార్థించండి. ఎవరైనా ఒక చెంప మీద కొడితే రెండవ చెంప కూడా చూపండి. మీ పై వస్త్రం ఎవరైనా తీసుకుంటే మీ అంగీ కూడా ఇవ్వండి. మిమ్ము యాచించే ప్రతివారికి ఇవ్వండి. మీకున్నది ఎవరైనా తీసుకుంటే మరలా అడగవద్దు. ఇతరులు మీకు ఏమి చేయాలని కోరుదరో అదే మీరు చెయ్యండి. మిమ్ము ప్రేమించే వారిని మాత్రమే మీరు ప్రేమిస్తే మీరు ఆశీర్వాదము ఎందుకు పొందాలి? పాపులు కూడా వారిని ప్రేమించే వారిని ప్రేమిస్తారు. మీకు మేలు చేసేవారికి మీరు మేలు చేస్తే మీరెందుకు ఆశీర్వాదం పొందాలి? పాపులు కూడా అలాగ చేస్తారు. ఆమెను ఎలా తగ్గలుగుతున్నాడు, ఆమెతో ఎలా మాట్లాడగలుగుతున్నాడు? అసహ్యం.
కాదు. మీ శత్రువుల్ని ప్రేమించండి, వారికి మేలు చెయ్యండి, మరలా పొందలేకపోయినా ఇవ్వండి. అప్పుడు మీ ఫలం గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులను పడుదురు. ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకు ఉపకారి అయ్యున్నాడు. మీ తండ్రి కనికరం కలవాడు కనుక మీరు కనికరం చూపండి. యేసు మమ్ము రక్షించు. తీర్పు తీర్చకండి, మీకు తీర్పు ఉండదు. నేరం మోపకండి, మీ మీద నేరం మోపబడదు. క్షమిస్తే మీకు క్షమాపణ లభిస్తుంది. నీ దారిలో మమ్మల్ని నడిపించు ప్రభు. ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. మీరిచ్చే కొరత చొప్పునే మీకు ఇవ్వబడుతుంది. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? అలా చేస్తే ఇద్దరు తప్పక గుంటలో పడతారు. నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడడం దేనికి? మాకు దారి చూపించు ప్రభు. మీరు నాకు ఇప్పుడు కావాలి ప్రభు. నిన్ను కనిపెంచిన తల్లి ఎంత భాగ్యవంతురాలే. దేవుని వాక్యము విని దానిని గైకొను వారు ఎంతో ధన్యులు. ఇతనెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈయనే మెస్సయ్యని నువ్వు అనుకుంటున్నావా? ఈ పరిసయ్యుడు యేసును తనతో భోజనం చేయటకై ఆహ్వానించగా ఆయన అతని ఇంటికి వెళ్లి వారితో కూర్చుండెను. పిల్లలు వెళ్ళండి, నా మాట వినండి, వెళ్ళండి. పిల్లలు ఇక్కడుంటే ఏదో కలర్ చేస్తుంటారు. నిజమైన ప్రవక్త అయితే అతని పాదాలు తాకుతున్న ఆ స్త్రీ ఎలాంటిదో ఆయనకు తెలియదా? ఎటువంటి పాపపూరితమైన జీవితాన్ని గడుపుతోందో ఆయనకు తెలిసి ఉండాలి. ఈ స్త్రీ ఎవరో నాకు తెలుసు సీమోను. నీతో ఒక మాట చెప్పాలి. ఒకనొకప్పుడు ఒక ధనికుడికి ఇద్దరు రుణస్థులుండిరి. ఒకడు 500 దీనారములు, మరొకడు 50 చెల్లించాలి. వారిద్దరూ చెల్లించలేని స్థితిలో ఉండగా ధనికుడు వారిద్దరిని క్షమించాడు. వీరిరువురిలో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు? ఎవరికి ఎక్కువగా ఇచ్చినో వాణ్ణి నేనని నాకు తోస్తున్నది. సరిగా చెప్పావు. ఈ స్త్రీని చూడు. నేను నీ ఇంటికి వచ్చాను, నీవు నా పాదాలకు నీళ్ళివ్వలేదు. కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకుని ఆహ్వానించలేదు. నేను వచ్చినప్పటి నుండి ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకున్నట్టు మానలేదు. నీవు నా తలకు నూనె ఇవ్వలేదు. ఈమె నా పాదాలకు అత్తరు పూసి అభిషేకించింది. నీతో తప్పక చెప్పాలి. ఆమె ఎక్కువగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఎవరు కొంచెంగా క్షమించబడుదురో వారు కొంచెం ప్రేమనే చూపుతారు. నీ పాపాలు క్షమించబడ్డాయి. నీ విశ్వాసం నిన్ను రక్షించింది. శాంతితో వెళ్ళు. యేసు ప్రతి పట్టణంలోనూ గ్రామంలోనూ దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ వెళ్తుండగా 12 మంది శిష్యులు ఆయనతో ఉన్నారు. దురాత్మల నుండి విడుదల పొందిన కొందరు స్త్రీలను ఉండిరి. మగ్దలీన అనబడిన మరియా, కూజా భార్య అయిన యోహన్న మరియు సుసన్నయు ఉండిరి.
హేరోదు గల్లయ్యకు శతాధిపతిగా ఉండగా హేరోదు తన సహోదరుని భార్యతో అక్రమ సంబంధాన్ని యోహాను గుర్తించి బహిరంగంగా గద్దించినందున అతన్ని చెరసాల్లో వేయించెను. ఏమిటి? మేము నాయను గవికి వచ్చినప్పుడు అక్కడ ఒక చావు ఊరేగింపుని చూచితిమే. చనిపోయిన వాడు ఒక విధవరాలికి ఒక్కగానొక కుమారుడు. యేసు ఆమెను చూచినప్పుడు ఆయన హృదయము కనికరముతో నిండినందున పాడెను ముట్టి యువకుడా లే అని ఆజ్ఞాపించెను. అప్పుడు యేసు చనిపోయిన ఆ యువకుణ్ణి సజీవుణ్ణి చేసి అతని తల్లికి అప్పగించాడు. ఆయనను అడుగు, ఆ యోహాను చెప్పినట్లు రాబోవువాడవు నీవేనా లేక మరొకరి కొరకు వేచి చూడవలెనా? బాప్తిస్మమిచ్చి యోహాను మమ్మ పంపియున్నాడు. రాబోవాడు నీవేనా లేక మేము మరొకరి కోసం వేచి ఉండవలనా? మీరు చూసింది విన్నది యోహానుకు చెప్పండి. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు. నా విషయమై సందేహించని వారు ధన్యులు. నా భుజం మీద కేక్ ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు నేను యేసువైన్ చూస్తున్నాను. విత్తనములు చల్లడానికి కర్షకుడు వెళ్ళాడు. అతడు చల్లుతున్న సమయంలో కొన్ని విత్తనాలు దారి పక్కన పడి తొక్కబడ్డాయి. ఆకాశ పక్షులు వాటిని తినివేశాయి. మరికొన్ని విత్తనములు రాతి నేలను పడ్డాయి. మొక్కలు మొలిచినను చెమ్మలేనందున ఆ విత్తనములు ఎండిపోయాయి. మరికొన్ని విత్తనములు ముళ్ళ పొదల్లో పడెను. ముళ్ళ పొదలు వాటితో మొలిచినందున వాటిని అణచివేశాను. ఇంకొన్ని విత్తనములు మంచి నేలను పడినవి. ఆ విత్తనములు మొలిచి పెరిగి నూరంతలుగా ఫలించాను. బోధక, జనసమూహాలు ఉన్నప్పుడు ఉపమానాలతోనే బోధిస్తున్నావు దేనికి? దేవుని రాజ్య మర్మాలు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది. ఇతరులకైతే అవి ఉపమాన రీతిగానే చెప్పాలి. వారు చూస్తున్నారు కానీ కనపడదు, వింటారు కానీ గ్రహించరు. ఈ ఉపమాన భావం ఏమంటే, విత్తనము దేవుని వాక్యము. త్రోవ ప్రక్కన పడిన విత్తనములు ఎవరనగా వారు వాక్యం వింటారు. కానీ అపవాది వచ్చి వారి హృదయంలో నుంచి సందేశాన్ని దొంగిలించుకుపోతాడు. వారి నమ్మి రక్షణ పొందకుండానట్లు చేస్తాడు. రాతి నేలను పడిన విత్తనములు ఎవరంటే వారు వింటారు, సందేశాన్ని అంగీకరిస్తారు కూడా. కానీ వేరు లేనందున కొంతకాలం మాత్రమే నమ్ముతారు. శోధన కాలము వచ్చినప్పుడు పడిపోతారు. ముళ్ళ పొదలలో పడిన విత్తనాలు ఎవరనగా వారు వింటారు. కానీ ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను అణచివేయబడి తద్వారా ఫలింపని వారు. మంచి నేలను పడిన విత్తనాలు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని హృదయములో భద్రపరచి దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఎవడును దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయుడు లేక మంచము కింద పెట్టడు, కానీ దీపస్తంభం మీద పెట్టును. ఎందుకనగా ప్రజలు వెలుగును చూచి లోపలికి వచ్చెదరు. దాచియించు రహస్యం ఏదైనను తెలియపరచబడును, మరుగు చేయబడు ఏదైనను బయలుపరచబడును. మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకొనండి, ఎందుకంటే కలిగిన వానికి ఎక్కువ ఇవ్వబడుతుంది. అయితే లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. బోధక, నీ తల్లి నీ సహోదరులు నిన్ను చూడాలని బయట వేచి ఉన్నారు. దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వారే నా తల్లి సహోదరులు కాకలరు. ఒక దినం
యేసు ఆయన శిష్యులతో కలిసి దోణి ఎక్కి మనం ఈ దరి నుండి ఆ దరికి వెళ్లవలనని చెప్పి ప్రయాణమై ఆ దోణిలో గాఢంగా నిద్రించాడు. మీ విశ్వాసం ఎక్కడ? వారు గలిలయ్యకు ఎదురుగా ఉండే గెరాసేనీయుల ప్రాంతానికి వచ్చారు. సర్వనొత్రని దేవుని కుమారుడు, నాతో నీకేం పని? నన్ను శిక్షించొద్దు, నన్ను వదిలిపో. నీ పేరేమిటి? సేనా ప్రభు, మమ్మల్ని పాతాళలో కాని పొమ్మంటున్నావా? ఆజ్ఞాపించొద్దు. అదిగో ఆ పందిరి మందలోకి వెళ్ళేలా ఆజ్ఞాపించు. దెయ్యాలు అతను వదిలి వెళ్ళి అక్కడ మేచిన పందుల్లో ప్రవేశించాయి. నీవెక్కడికి వెళ్ళినా నీతోనే వచ్చేస్తా. నన్ను నీతోనే ఉండని. నీ ఇంటికి తిరిగి వెళ్ళు. దేవుడు నీకు చేసిన మేలు తెలియచెప్పు. యేసు ఆయన శిష్యులతో బెత్సయిదా అనే ఊరికి వెళ్తున్నాడు. ఈ విషయం జనసమూహానికి తెలిసి గుంపులు గుంపులుగా వారు ఆయన్ను వెంబడించారు. అప్పుడు పేతురు ఆయనతో ఇలా అన్నాడు, ప్రభువా,
ఈ జనసమూహాన్ని పంపించేసి వారి వారి గ్రామాలకు వెళ్ళి బస ఆహారం వాళ్లే చూసుకుంటారు. వీరందరికీ ఆహారం ఎక్కడి నుంచి తీసుకురాగలం? ఇది అరణ్య ప్రదేశం కదా. మీరే వారికి భోజనం పెట్టండి. మా దగ్గర ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. మహోన్నతుడవైన మా దేవ, సర్వసృష్టికర్త, భూమి నుండి ఆహారాన్ని అందించే దేవా, నీకే స్తుతులు. ప్రజలు నన్ను గుర్తి ఏమనుకుంటున్నారు? కొందరు బాప్తిస్మమిచ్చే యోహాననియు, మరికొంతమంది ఏలియా అనియు, మిగతా వారంతా చాలా కాలం క్రితం ప్రవక్త బ్రతికి ఉన్నాడనియు చెప్పుకుంటున్నారు. నేనెవర్నని నువ్వనుకుంటున్నావు? నీవు దేవుని మెస్సయ్యవు. ఇదెవరితోనూ చెప్పవద్దు. మనుష్య కుమారుడు బహుశ్రమపడి విసర్జింపబడి తరువాత చంపబడును. 3 దినములైన తరువాత లేచుట తథ్యము. నేను నిన్ను వెంబడిస్తాను ప్రభు. అయితే నీ వెళ్ళి నా కుటుంబీకుల దగ్గర సెలవు తీసుకుని వస్తాను. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచువాడెవ్వడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడలవాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ప్రతిదినం తన శిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. తన ప్రాణాన్ని రక్షించుకోగోరేవాడు దాన్ని పోగొట్టుకును. ఎవడు నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకుంటాడో వాడు దానిని రక్షించుకును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? నన్ను గురించి నా మాటలను గురించి సిగ్గుపడవారెవరో వారిని గురించి మనుష్య కుమారుడు తన తండ్రికి నీ పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న ఆ మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము చూసే వరకు మరణం రుచి చూడరు. అప్పుడు యేసు యోహానును యాకోబును పేతురును వెంట పెట్టుకుని కొండ మీదికి ప్రార్థనకు వెళ్ళాడు.
ఆయన ప్రార్థిస్తూ ఉంటే ఆయన ముఖవైఖరి మారింది. ఆయన వస్త్రాలు దగదగా మెరిశాయి. ఇద్దరు ప్రాచీన ప్రవక్తలు మోషే ఎలియాలు ఆయనతో పరలోక మహిమలో కనిపించారు. నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చదువు, నీవు యెరూషలేములో మరణించదువు. వారు వెళ్ళిపోతుంటే పేతురు యేసుతో ఇలా అన్నాడు. ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము 3 పర్ణశాలలు కడతాం, నీకోసం ఒకటి. పేతురు మాట్లాడుతూ ఉండగా మేఘం ఒకటి వచ్చి వారిని ఆవరించింది. ఏలియాకు ఆకాశం నుండి స్వరం ఇలా పలికింది. ఈయన నా ప్రియ కుమారుడు, మీరాయన మాట వినండి. ఒకసారి నా కుమారుని వైపు చూడు, దయచేసి దయచేసి నాకు సహాయించు. నాకు ఒకే ఒక కుమారుడు, వాణ్ణి బాగు చేయమని నీ శిష్యుల్ని ఎంతగానో బతిమాలాను, కానీ వారి వల్ల కాలేదు. ఓ విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, నేనెంతకాలం మీతో ఉండి మేము సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసుకురా. ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పించినట్టుగా మాకు ప్రార్థించుట నేర్పించు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలాగి భూలోకంలోనూ నెరవేరుగాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారముగానే మా రుణములన్నింటినీ మీరు క్షమించండి, మమ్ము శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించుము అని ప్రార్థించాలి. అడుగుడి మీకివ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి తలుపు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదకువారు కనుగొనును, తట్టు ప్రతివానికి నీ తలుపు తెరవబడును. మీలో తండ్రైన ప్రతివారు తన కుమారునికి చేపనడిగితే పామునిస్తాడా, గుడ్డునడిగితే తేలునిస్తాడా? మీరు మంచివారు కాకపోయినా మీ పిల్లలకు మంచి ఇవ్వాలని ఇవ్వాలని ఆశిస్తారు కదా.
మరి మీ పరలోకపు తండ్రి తనను అడిగే ప్రతి వానికిని ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మనే ఇస్తాడు కదా. మేమేమి తిందుమాని మీ ప్రాణమును గుర్చియు, ఏమి ధరించుకుందుమాని మీ దేహమును గుర్చియు చింతించకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రాల కంటే దేహము ముఖ్యము కాదా? కాకుల సంగతి విచారించుడి, అవి విత్తవు కోయవు, వాటికి కొట్లు లేవు, కూర్చుకునవు, అయినా దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు ఆ పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా? మీరు చింతపడటం వల్ల మీ ఆయుష్ ఎక్కువ చేసుకోగలరా? అది మీ చేత కాకపోతే తక్కువ వాటి గురించి చింత అయ్యేలా. అడవి పువ్వులను చూడండి, అవి ఎట్లు పెరుగుతున్నావో. అవి కష్టపడవు, వడకవు, అయినను సలోమోను సహితము వాటిలో ఒకదాని వలె అయినను అలంకరింపబడలేదు. ఈవేళ పుష్పించి రేపు నిప్పులోనికి పోయి అడవి పువ్వులకు అట్లు అలంకరించితే అల్ప విశ్వాసులారా, మరి ఎంతో నిశ్చయంగా మీకు వస్త్రాలు ఇచ్చును కదా. మా విశ్వాసమును వృద్ధిపరచు. మీకు ఆవగించంత విశ్వాసము కలిగి ఆజ్ఞాపించగలిగితే ఈ కంబళి చెట్టును చూచి నీవు వెళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. ఈ చిన్నవారిలో ఒకరికి అభ్యంతరము కలగజేయు కంటే వాని మెడకు తిరగటి రాయి కట్టి సముద్రములో పడవేయుటే వానికి మేలు. దేవుని రాజ్యం దేనిని పోలి ఉన్నది? అదిలా ఉంటుంది. ఒక మనుషుడు ఒక ఆవగింజ తీసుకుని పోయి తన పొలంలో వేశాడు. అది పెరిగి మహావృక్షమై బాగా వ్యాపించింది. ఆకాశ పక్షులు దాని కొమ్మలపై గూళ్లు కట్టుకున్నాయి. అతను దేని గురించి మాట్లాడుతున్నాడో నాకు తెలీదు. నీవెందుకు ఈ విధముగా సుంకరులతో పాపులతో తిని త్రాగుచున్నావు? ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు, రోగస్థులకి అవసరం. మారు మనసు నిమిత్తం పాపులనే పిలువవచ్చి తిని, కాని నీతిమంతులను పిలువరాలేదు. దేవుని రాజాని గురించి ఇంకా ఏమనుంటే చెప్పండి. చిన్న మందా, భయపడవద్దు. తండ్రి మీకు తన రాజ్యమునిచ్చేందుకు ఇష్టపడుతున్నాడు. మీకు ఉన్నదంతా మీ పేదలకు ధర్మం చెయ్యండి. చిరిగిపోయే సంచులలో మీ ధనం భద్రం చేసుకోకండి. పరలోకంలో మీ ధనం భద్రంగా ఉంటుంది. అక్కడ ఉంటే మీ ధనం తరిగిపోదు. ఏ దొంగ దాన్ని దొంగిలించడు, చిమ్మెటలో దాన్ని కొట్టివేయవు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడుంటుంది. అమ్మా, నీ వ్యాధి నుండి విడుదల పొందావు. రండి చూడండి, ఆవిడికి బాగైంది. ఎంత విచిత్రం! వచ్చి చూడండి, రండి రండి. దేవునికి స్తోత్రం. 18 సంవత్సరాలు దేవుడు నిన్ను కాపాడుగాక. పని చేయుటకు 6 దినములు ఉన్నవి కదా, ఆ దినాలలో నీవు ఏమైనను చేయవచ్చు. సబాతు దినాన నీవు రాకూడదు. ఓ వేషధారులారా, మీలో ఎవరైనా తన ఎద్దును గాని గాడిదను గాని గాడి యొద్ద నుండి విప్పి విశ్రాంతి దినంలో నీళ్లు పెడతారు కదా? అబ్రహాము సంతానానికి సంబంధించిన ఈ స్త్రీ 18 సంవత్సరాల నుండి సాతాను చేత బంధింపబడి ఉంది. విశ్రాంతి దినమున ఈమె విడిపింపబడకూడదా?
సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేం చేయవను? నన్నెందుకు మంచివాడంటున్నావు? దేవుడు తప్ప మంచివాడెవరున్నారు? నీకు ఆజ్ఞలు తెలుసు కదా, వ్యభిచారం చెయ్యవద్దు, నరహత్య చెయ్యవద్దు, అబద్ధ సాక్ష్యం ఎవరి మీద చెప్పవద్దు, నీ తల్లిదండ్రులను గౌరవించుము. నా బాల్యప్రాయం నుండి ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తున్నాను. ఇంకా నీకు ఒకటి కొదవగా ఉంది. నీ ధనమంతా మీ పేదలకు దానం చేయి, అప్పుడు పరలోకంలో నీకు ధనం ఉంటుంది. తర్వాత నీవు వచ్చి నన్ను వెంబడించు. మేము వ్యాపారస్తులం, ధనికులం కూడా. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. సూది బెజ్జంలో ఒంటి దూరడం ఎంత కష్టమో ధనవంతుడు పరలోకంలో ప్రవేశించడం కూడా అంతే కష్టం. అయితే ఎవరు రక్షణ పొందగలరు? మనుష్యులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. ఖచ్చితంగా దేవుని రాజ్యం ఎక్కడుంది? దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు. కావున ఎవరు ఇదిగో ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది అనలేరు. ఎందుకనగా దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది. ఒక దినం రాబోతుంది, మనుష్య కుమారుని దినాలలో ఒక దినం చూడాలని మీరు కోరుకుందరు, కానీ ఆ దినం మీరు చూడరు. ఆకాశం కింద ఒక దిక్కు నుండి మెరుగు పుట్టి మరొక దిక్కుకు ఎలా ప్రకాశించునో మనుష్య కుమారుని దినం అలాగే ఉంటుంది. అయితే ముందుగా ఆయన అనేక శ్రమలు పొంది ఆ తరువాత వారిచే తృణీకరింపబడును. ఆకాశము భూమి గతించిపోతాయి, కానీ ధర్మశాస్త్రంలో అంతా నెరవేరే వరకు ఒక్క పొల్లైనా తప్పిపోదు. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడలేకపోయిరి, వినగోరి వినలేకపోయిరి. మేమేం చెయ్యాలి? లేఖనములు ఏమి చెప్పుచున్నవి నీవేమి అర్థం చేసుకున్నావు? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రేమించు. మరియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. సరిగా చెప్పావు, అలా చెయ్యి, అప్పుడు నువ్వు జీవిస్తావు. నా పొరుగువారెవరు? ఆ సైనికులు కారు. మరి కైసర సంగతి ఏంటి? ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణంలోకి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళవాణి ఇంటికి తీసుకుపోయి అతన్ని పరామర్శించెను. మరునాడతను 2 దీనారములు తీసి ఆ పూటకుళ్ళవానికిచ్చి అతని పరామర్శించము, నీవింకేమైనా నువ్వు ఖర్చు చేసిన ఎడలు నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయను? అతనికి దయ చూపిన వాడే. అయితే నీవు కూడా అలాగే చెయ్యము. చిన్నపిల్లలను ఆటంకపరచగా నా యుద్ధకు రానివ్వండి. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. నేను ఖచ్చితంగా చెప్పుచున్నాను, చిన్న బిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యాన్ని స్వీకరించరో వారు దేవుని రాజ్యంలో ఎంతమాత్రం ప్రవేశం పొందలేరు. ఇలాంటి బిడ్డలను నా పేరిట చేర్చుకునివారే నన్ను చేర్చుకుందురు, నన్ను చేర్చుకునివారే నన్ను పంపిన వారిని చేర్చుకుందురు. మీరు ఎవరు అల్పులుగా ఉంటారో వారే గొప్పవారు. నజరేయుడైన యేసు మార్గం ఎడుచున్నాడు. యేసు, యేసు.
దావీదు కుమారుడా, నన్ను కరుణించు. నేను నీకు ఏమి చేయాలనుకుంటున్నావు? నాకు చూపు కావాలి. అయితే చూడు, నీ విశ్వాసం ద్వారా నీవు చూపు పొందావు. చూడగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. యేసు యెరూషలేము ప్రయాణమై వెళ్తుండగా మార్గంలో ప్రతి గ్రామంలోనూ గొప్ప జనసమూహాలు వెంబడించాయి. రక్షణ సువార్తను గూర్చి మార్గాన్ని బోధించమని అడిగారు. దేవుని రాజ్య సువార్త వారికి ప్రకటిస్తూ వెళ్తున్నాడు. ఇతను నిజంగా దేవుని ప్రవక్త. నా ప్రభువా, నా దేవా, నన్ను రక్షింపుము. ప్రజలు యేసును తమ ప్రభువుగాను బోధకునిగాను అంగీకరించడం మొదలైంది. ఎరికో అనే గ్రామంలో సుంకపు గుత్తదారుడైన జక్కయ్య అనేవాడు యేసు ఎవరో అని చూడాలని ఆశించి చెట్టెక్కి కూర్చున్నాడు. అతను సుంకం వసూలు చేసేవాడు. జక్కయ్య, త్వరగా దిగిరా, ఈ దినం నేను నీ ఇంట్లో ఉండాలి. నా ఇంట్లో? అతనింటికి ఎవరు వెళ్తారు? వినండి, నేను నాకు ఉన్నదానిలో సగం బీదలకిస్తున్నా. అన్యాయంగా ఏదైనా తీసుకున్నా అతనికి 4 గంటలు మరలా చెల్లిస్తున్నాను. నేనమ్మను, ఈ సుంకరి పన్ను తిరిగివటమా? అసహ్యం. ఈ దినం ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏలనగా ఇతడును అబ్రహాము కుమారుడి. నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. వినండి, మనం యెరూషలేము వెళ్తున్నాము. మనుష్య కుమారుని గురించి ప్రవక్తలు వ్రాసినవన్నీ అక్కడ నెరవేరబోతున్నాయి. ఆయన అన్యుల చేతికి అప్పగించబడతాడు. వారు ఆయన్ని అపహసించి, దూషించి, ఉమ్మి వేస్తారు, కొరడాలతో కొట్టి చంపుతారు. అయితే ఆయన 3వ దినం తిరిగి లేస్తాడు. మానవ పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన మరణించునని ఎరిగి కూడా యెరూషలేమునకు వెళ్ళాను. ఆయన రావటం చూచిన ప్రజలు సంతోషంతో ఆహ్వానాన్ని అందించి దారి పొడుగున తమ వస్త్రాలు పరచి యేసు తమ రాజుని గట్టిగా కేకలు వేసిరి. ప్రశాంతంగా ఉండమని చెప్పుని శిష్యుల్ని, వీరు గనక ఊరుకున్నట్లయితే రాళ్ళు కేకలు వేసి స్తుతించగలవు.
యేసు యెరూషలేమును సమీపించినప్పుడు ఆ పట్టణం వైపు చూచి దాని విషయమై దుఃఖించాడు. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే నేడలేదు, నీకెంతో మేలు. కానీ అవి ఇప్పుడు నీ కంటికి మరుగు చేయబడి ఉన్నాయి. శత్రువులు ఒక దినం నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలా నిన్ను అరికట్టి నాశనం చేస్తారు. నిన్ను నీ పిల్లలను కలగలిపి నీలో రాయి మీద రాయి నిలిచి ఉండకుండా చేస్తారు. ఎందుకంటే దేవుడు దర్శించిన దినాన నీవు ఆయనను గుర్తించనందున. యెరూషలేములోని పవిత్ర ప్రార్థనా మందిరాన్ని ఆరాధనకు బదులుగా వ్యాపార కేంద్రంగా మార్చారు. మత సంబంధమైన నాయకులకు అధికారులకు మధ్య వ్యతిరేకత మొదలైంది. ఎందుకంటే ప్రజలు యేసును రాజుగా ప్రకటించరు. అందరూ అతన్ని రాజుగా అంగీకరిస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. రాజా ఎవరికి? బిచ్చగాళ్లకు, వేశ్యలకు, దొంగలక మాకితను ఏనాడో తెలుసు. వాళ్ళు వస్తారు, చెప్పుకుని వెళ్ళిపోతారు, తర్వాత మర్చిపోతారు. గుడ్డివారైపోతున్నారు, వెంబడించే వారు ఎక్కువ అవుతున్నారు, ప్రజలిదంతా చూస్తున్నారు. నేనతన్ని రాజనుకున్నాను, మీ అందరినీ హెచ్చరిస్తున్నాను. అతని వల్ల శాంతికి భంగం కలిగితే మీరే దానికి బాధ్యులు. ఇతని మాట నిజమే, గలిలీయుణ్ణి ఎదుర్కోవడానికి ఇదే అవకాశం. వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యుల నుండి ప్రతిఘటన ఎక్కువైంది. తద్వారా యూదులు ఆయన వెంబడించడం ఇంకా ఎక్కువైంది. అంతేగాక ఆయన ఖండించిన వారి ద్వారా వ్యతిరేకత పెరిగింది. యేసు దేవాలయం కానుక పెట్టెలో ఒక పేద విధవరాలు రెండు రాగినాణములు వేయటం చూశాడు. చాలా స్వల్పం. నీవింకా ఎక్కువ ఇవ్వలేవా? నేను చెప్తున్నాను, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ కానుక వేసింది. అయితే అందరూ వారికి కలిగి ఉన్న సమృద్ధిలో నుండి కొద్దిగా ఇచ్చారు. కానీ ఈ పేద విధవరాలు తన పేదరికంలో నుండి తనకు కలిగినదంతా వేసింది. చెప్పవయ్యా, ఏ అధికారంతో నువ్వు ఈ విషయాలు చెప్తున్నావు? ఎవరిచ్చారు ఈ అధికారం? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. యోహానుకు బాప్తిస్మమునిచ్చే అధికారము దేవుని నుండి వచ్చినదా లేక మనుషుల వలన? మనం ఏమని చెప్పాలి? మనం దేవుని నుండి కలిగిందని చెప్తే మీరెందుకు ఆయన్ని నమ్మలేదంటారు? మనం మనుషుల వలన కలిగిందని చెప్తే ఈ సమూహం మన పేరు రాళ్ళు వేస్తారు. ఎందుకంటే యోహాను ప్రవక్తను గుర్తించుతున్నారు. ఎక్కడ నుండి కలిగిందో మాకు తెలియదు. అయితే ఇవన్నీ చేయడానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో నేను మీతో చెప్పను. పూర్వము ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దానిని కాపులకు గుత్తకిచ్చి ఇల్లు వదిలి దేశాంతరము పోయినాడు. ద్రాక్ష పండ్లు కోసే కాలం వచ్చినప్పుడు రైతు కాపుల వద్దకు తన దాసుని పంపి
పంటలో తన భాగాన్ని తనకిమ్మని కబురు పెట్టాడు. కానీ ఆ కాపులు ఆ దాసుని కొట్టి వట్టి చేతులతో పంపారు. మరి ఒక దాసుని పంపగా కాపులు అతన్ని కూడా కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపించి వేశారు. మూడవ దాసుని పంపగా అతన్ని కూడా కొట్టి గాయపరిచి వెలుపలికి తోసివేశారు. ద్రాక్ష తోట యజమాని అనుకున్నాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా సొంత కుమారుణ్ణి పంపిస్తే తప్పక వారు అతన్ని గౌరవిస్తారనుకున్నాడు. అయితే కాపులు అతన్ని రావడం చూసి వారిలో వారు చెప్పుకున్నారు, అడుగో యజమాని ఒకే కుమారుడు, అతన్ని చంపేస్తే ఆస్తి అంతా మనదే అవుతుంది అని. ఆ తర్వాత వారు అతన్ని తోట నుండి బయటికి త్రోసి చంపివేశారు. ఆ యజమాని ఆ కౌలుదారులను ఏం చేస్తాడంటారు? వారిని చంపేస్తాడు, ద్రాక్ష తోటను వేరే వానికి కౌలుకిస్తాడు. ఈ లేఖనానికి అర్థం ఏమిటి? ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. ఈ రాతి మీద పడు ప్రతివాడు తునకలైపోవును. ఈ రాయి ఎవరి మీద పడును అది వారిని నలిపి దుమ్ము చేస్తుంది. బోధకుడా, నీవు చెప్పేది బోధించేది అంతా న్యాయమని మాకు తెలుసు. నీవు ఎలాంటి మోమోటము లేకుండా సత్యంగానే దేవుని మార్గాన్ని బోధిస్తున్నావని మేము ఎరుగుదుము. నాదో సందేహం, రోమన్ చక్రవర్తికి మేము పన్నులు చెల్లించడం అన్నది తప్పా ఉప్పా? ఏది న్యాయం? జాగ్రత్త ప్రభు, అతన్ని మోసం చేయొచ్చు. ఒక వెండి నాణాన్ని చూపండి. దీనిపై ఉన్న పేరు రూపు ఎవరిది? అయితే కైసరువి, కైసరుకే ఇవ్వండి. ఏవి దేవునివో అవి దేవునికి ఇవ్వండి. దానికి నీ సమాధానం ఏమిటి? పస్కా అనబడిన పులియని రొట్టెల పండగ వచ్చింది. యేసు సీమోను పేతురు యోహానులను తనతో భుజించుటకై పస్కాను మనకొరకు సిద్ధం చేయండిని పంపాడు. నేను శ్రమ పడక ముందుగా మీతో కూడా ఈ పస్కాను భుజింపవాలని ఆశిస్తున్నాను. అయితే చెప్తున్నాను, దేవుని రాజ్యంలో ఈ పస్కాకు పూర్తి అర్థం నెరవేరేదాకా ఇది నేను మళ్ళీ భుజింపను. ఓ దేవా, ప్రభువా, సర్వలోక సృష్టికర్త, పండ్ల నుండి రసాన్ని దయచేసిన వాడా, దీనిని తీసుకుని పంచుకునుడి, దేవుని రాజ్యం వచ్చు వరకు నేను ఇక మీద ద్రాక్ష రసాన్ని త్రాగను. ఓ ప్రభు మా దేవా, లోకాన్ని సృష్టించినవాడా, భూమి నుండి ఆహారాన్ని అనుగ్రహించేవాడా, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయండి. ఈ పాత్ర మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వలనైన కొత్త నిబంధన. నన్ను అప్పగించబోయే వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. మనుష్య కుమారుడు దైవ చిత్తానుసారంగా చనిపోటుకు వెళ్తున్నాడు, కానీ ఎవని వలన అప్పగించబడుతున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. అలా జరగదు, అది జరగని పనే, అసాధ్యం. నిన్న అప్పగించే ఆ ద్రోహి ఎవరో చెప్పు ప్రభు.
మీలో గొప్పవాడు తప్పక చిన్నవాని వలె ఉండాలి, నాయకుడు తప్పక సేవకుడై ఉండాలి. ఎవరు గొప్పవారు? భోజనానికి కూర్చున్నవాడా? భోజనం వడ్డించేవాడా? భోజనానికి కూర్చున్నవాడే కదా. అయితే నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను. నాతో కూడా నా శ్రమలో ఉన్నవారు మీరే. నా తండ్రి నాకు తన రాజ్యాధికారం ఇచ్చినట్లుగా నేను మీకు అలాగే అధికారం ఇస్తున్నాను. నా రాజ్యంలో మీరు నా బల్ల మీద తిని త్రాగేతరు. మీరు సింహాసనముల మీద కూర్చుని ఇజ్రాయేలు 12 గోత్రాల వారిని ఏలుతారు. అయితే అప్పగించేవారు లేరా? సీమోను, సీమోను విను. సాతాను మిమ్మల్ని అందరినీ శోధించాలని చూశాడు. కర్షకుడు గోధుమల నుండి పొట్టును విడదీయినట్లుగా, అయితే నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను బలపరచుము. ప్రభు, నీతో చెరసాలకు రావటానికైనా సిద్ధమే, చనిపోవటానికైనా సిద్ధమే. పేతురు, నీవు నన్ను ఎరుగుని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కొయ్యదని నీతో చెప్పుచున్నాను. మిమ్మల్ని సంచియు జాలియు చెప్పులైన లేకుండా పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా? లేదు, ఏ ఒక్కటి కాదు. ఇప్పుడైతే సంచి గల వాడు సంచియు జాలియు తీసుకుని పోవలను, కత్తి లేనివాడు తన బట్టను మీ కత్తి కొనుక్కొనవలను. నేను చెప్పినదేమనగా, లేఖనాలలో వ్రాయబడినట్టుగా ఆయన అక్రమకారులలో ఒకనిగా ఎంచబడిన వాడిని, నన్ను గుర్చిన సంగతులను నిజమవ్వబోతున్నాయి. ఇలా చూడండి, ఇక్కడ 2 కత్తులున్నాయి ప్రభు. అది చాలు. పెద్దలు మరియు సమాజపు మందిరపు అధికారులను యేసును ఎలా సంహరించాలా అని ఆలోచించుటకై కూడిరి. 12 మందిలోనొకడగు ఇస్కరియోతు యూదాలో సాతానుడు ప్రవేశించెను. ఆయనను ప్రధాన యాజకుల చేతికి అప్పగింపవలనని వారి వద్దకు పోయెను. అయితే ప్రభు ఆ సమయంలో యెరూషలేం పట్టణమును విడిచి ప్రార్థించుటకై ఒలీవల కొండకు వెళ్ళెను. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చెయ్యండి. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణముల కొరకు ఆశపడి యేసును అప్పగించాడు. మానవ పాపముల కొరకు తాను మరణించవలసిన సమయం ఆసన్నమైనదని యేసు ఎరిగి ప్రార్థించాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, అయినా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. అప్పుడు పరలోకము నుండి ఒక దేవదూత ఆయనకు కనిపించి బలపరచెను. ఆయన వేదన పడి ప్రార్థించుచుండగా అతని చెమట రక్తపు బిందువుల వలె నేల మీద పడెను. మీరెందుకు నిద్రించుచున్నారు? లేవండి, శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చెయ్యండి.
యూదా, ఇలా ముద్దు పెట్టి మనుష్య కుమారుని అప్పగించుతున్నావా? ప్రభు, అతన్ని సంహరిద్దామా? తన బంధించండి. ఇది చాలు. మీరు నేరస్తుణ్ణి పట్టుకునేలా కత్తులతో గుణపాలతో వచ్చారు దేనికి? నేను ప్రతిరోజు మీతో దేవాలయంలో ఉన్నప్పుడు నన్ను మీరు బంధించలేదు. ఇప్పుడు ఇది మీ గడియ, సాతాను శక్తి ఏలే గడియ. బంధించండి. కాపలా జాగ్రత్త. సైనికులు ఆయనను న్యాయస్థానం ముందుకు తీసుకుపోయి యూదుల రాజని పరిహసించిరి. ఇదిగో రాజు ధరించే వస్త్రం. ఏం జరగబోతుందో మాతో చెప్పు. నువ్వు మమ్మల్ని రక్షిస్తావా? అంత గొప్పవాడివా? నువ్వు మమ్మల్ని రక్షించేవాడివి. ఇతను కూడా యేసుతో ఉన్నవాడే. ఏమో నాకు తెలియదమ్మా. వారిద్దరూ కలిసి ఉండడం నేను చూశాను. మమ్మల్ని చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? వారిలో నువ్వు ఒకడివే. నేను మాత్రం కాదు. ఇందులో అనుమానమే లేదు. ఇతను తప్పక యేసుతో ఉన్నవాడే. ఇతను కూడా గలిలయుడే. వెళ్ళిపోండి. నాకు తెలీదు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలీదు. ప్రభు జాలిగా పేతురు వైపు చూచాడు. కోడికోయి కమ్మునుపు ముమ్మారు నన్ను ఎరుగునందువని యేసు చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని పేతురు ఏడ్చెను. ప్రభు, నీ మహిమ తెలుసు కూడా నిన్ను వ్యతిరేకించాను. నీ గొప్పతనాన్ని, నీ కరుణని మరిచిన ద్రోహిని ప్రభు. నీ మాట కాదని నీకు తీరని ద్రోహం చేసిన పాపిని ప్రభు, పాపిని ప్రభు, నన్ను మన్నించు ప్రభు, మన్నించు. నీ ప్రేమ నాకు దూరం చేయకు ప్రభు, దూరం చేయకు. దయచేసి ఈ దీనుని కనికరించు ప్రభు, కనికరించు, కనికరించు ప్రభు. నిన్ను కొట్టింది ఎవరు కనుక్కోచొద్దా? తర్వాత ఎవరు కొట్టిద్దరో ప్రవచించు. ఆపండి, నేను చెప్తున్నాను. అతని సభ ముందుకు తీసుకురండి. నడు. పెద్దలు, మతనాయకులు యేసును ప్రశ్నించి
తీర్పు తీర్చుటకై కూడుకొనిరి. తెలియజే, నీవేనా మెస్సయ్య? నేను చెబితే మీరు నన్ను నమ్మరు. నేను ఒక ప్రశ్న వేస్తే నాకు సమాధానం చెప్పరు. అయితే ఇక నుండి మనుష్య కుమారుడు మహోన్నతుడైన దేవుని కుడి పార్శ్వమున కూర్చునియుండును. అయితే నీవు దేవుని కుమారుడవా? మీరన్నట్టు నేనే. అలా చెప్పి అధికారం ఆయనకి దోషి. ఆయన చెప్తుండగా మా చెవులారా స్వయంగా విన్నాం. ఇతన్ని పిలాతు దగ్గరకు తీసుకుపోదాము. అక్కడికే తీసుకువెళ్దాం. అంతట వారు ఆయనను పిలాతును దొగ్గు తీసుకుని పోయిరి. పిలాతు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారందరిలో బహుక్రూరుడు, అనేక మందిని సిలువ వేయించినవాడు. ఇంత ఉదయకాలంలో వచ్చారే, మీకేం కావాలి? ఇతడు ప్రజలు తప్పుద్రోవ పట్టిస్తూ రెచ్చగొడుతున్నాడు. దేవాలయంలో జరిగిన అలజడికి ఇతడే కారణం. అతనికి ఏ శిక్ష విధించాలి? శిక్షించండి. ఈ మనిషిని అందు నాకు నేరమేమీ కనబడటలేదు. అతను అపరాధి. చక్రవర్తికి పన్ను కట్టవద్దని ప్రచారం సాగిస్తున్నాడు. తనే మెసయ్యర్ అంటున్నాడు, రాజునంటున్నాడు. రాజా? నీవు యూదులకు రాజువా? నీవన్నట్లే. ఇతడు గలిలయ నుండి ప్రారంభించి ఇక్కడికి వచ్చాడు. గలిలయుడా? ఇతడు గలిలయుడా? అలా అయినట్లయితే హేరోదునే విచారింపనివ్వండి. అతడింకను యెరూషలములోనే ఉన్నాడు కదా, అతడి దగ్గరికి తీసుకెళ్ళండి. నీవెవరవని చెప్పుకుంటున్నావు? శిష్యులని పిలుస్తున్నావే, వారెవరు? నీవేవేవో అద్భుతాలు చేస్తావని అనేక మంది చెప్తున్నారు. ఒక అద్భుతం చూపించు. మహారాజా, ఇతను ప్రజలను మోసగిస్తున్నాడు, తానే రాజునని చెప్పుకుంటున్నాడు. ఇతన రాజా? మహారాజా, ఇతన్ని హింసించండి. పిలాతు మద్దకే తీసుకువెళ్ళండి, ఆయనే విచారించాలి.
ఈ మనిషిడు మరణానికి తగినదేమీ చేయలేదు. నేనితనిని కొరడాలతో కొట్టించి విడుదల చేస్తాను. తప్పక ఈ పండుగలో మాకు ఒకరిని విడుదల చేసే వాడుక ఉన్నది కదా. బరబ్బాస్ని మాకు అప్పగించండి. ఇతన్ని చంపివేయండి. అవును, బరబ్బాయే కావాలి. నీవు నీవు కొరడాలతో కొట్టండి. నీవు దేని కొరకు వేచి ఉన్నావు పిల్లాతు? ఇతడే యేసు. ఇతనిని పైకెత్తండి. అయితే సిలువ వేయండి, యేసును సిలువ వేయండి అని ప్రజలు ఏకకంఠంగా కేకలు వేసిరి. పిలాతు యేసును వారికి అప్పగించి బరబ్బాను విడుదల చేశాను. వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తం, నరహత్య నిమిత్తం చెరసాలలో వేయబడినవాడు. వాడిని వదలి యేసును సిలువ వేయుటకై అప్పగించాను. ఇలా ముందుకురా. కాళ్ళు తెంచాయి. నీవే మోసుకుపో. నీకోసమే ప్రభు దుఃఖిస్తున్నాము. ఏ నీరు రాగము కాదు ప్రభు, రాగము. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఎడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఎడవండి. పశ్చిమ్రానుకే ఇలా జరుగుతూ ఉంటే ఎండిపోయిన దానికి ఇంకేం చేస్తారు? ప్రభువు నిన్ను కాపాడుతాడు. మేము మీకోసం ప్రార్థిస్తాం. మీరు వెళ్ళండి, త్వరగా త్వరగా. ఏయ్, ఇప్పుడు నువ్వురా, త్వరగా 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 త్వర
వీరేమి చేస్తున్నారో వీరెరుగరు. వీరిని క్షమించము తండ్రి. వీడు ఇతరులను రక్షిస్తాడట, తనని రక్షించుకోమనండి. నువ్వే మెస్సయ్యవైతే నిన్ను నువ్వు రక్షించుకో. అవును, సిలువ నుండి దిగిరా, మాకు ఒక అద్భుతాన్ని చేసి చూపించు. ప్రవక్తల ద్వారా లేఖనాలు